వైఎస్ఆర్ ఆసరా ముగింపు వారోత్సవాల్లో భాగంగా ఆమదలవలస మున్సిపాలిటీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. అనంతరం డ్వాక్రా మహిళలతో కలిసి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు 30 లక్షల మంది ఆడపడుచులకు జగనన్న గృహ కానుక ఇస్తే దాన్ని కోర్టులో వేసి ఆపిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందేలా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. నా ఎజెండా ఒకటే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ లబ్ధి ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వారికి వెళ్ళాలన్నటువంటిది నా అభిమతమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చూపించండి చూపించండి. గతంలో లేదా ఈనాడు దేశంలో లేదా ఒక్క రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తన తండ్రి సాచురేషన్ పద్ధతిలో ఇన్ని పథకాలు 100,000 కోట్లు ఇస్తుంటే మహిళలకి పేరుతో పట్టా ఇచ్చి ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఆమె పేరుతో ఇల్లు కట్టి ఆ ఇంట్లో మీరు ఉండండి అని చెప్పి 30 లక్షల పట్టాలు తయారు చేసి ఉంచితే ఎందుకంటే ఈ ఏడు తీరు మీకు కోర్టుకు వెళ్ళినప్పుడు ఎందుకు ప్రణాక్షత్వంలో వైఎస్ఆర్ గారిని కానీ వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షత్వంలో ఎదుగుతూ పోరాడండి. ప్రజలు ఎవరికి తీర్పు చెప్తే వాళ్ళకి చెప్తారు ఏమిటి దొంగతీరుడు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుని ఈనాడు మీరు ప్రజా సంక్షేమాన్ని ఏం చేస్తున్నారో మీకు ఏమైనా తాగా ఉందా? ఎంతమంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీ దగ్గర ఏమేమి వస్తాయి లెక్కలు ఉన్నాయా? ఇల్లు లేక నీళ్ళు లేక ఎప్పుడో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరులో సాచురేషన్ పద్ధతిలో ఇచ్చాడు. ఈ మాదిరి గారు ఎవరైతే అలా పొందుతున్నారు ఆ తర్వాత ఇంతవరకు ఇల్లు ఒకే చిన్న గదిలో 2-3 కుటుంబాలు తెరాలు కట్టుకొని డేరాలు కట్టుకొని కాపురం చేస్తున్నారు. మీకు కనిపెట్టడం ప్రతిపక్షానికి నిలిపెట్టడం కళ్ళు చెవులు ఉంది ఏమిటి కొల్లి? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ ప్రజాక్షేమం నేను మంచి పని చేస్తాను కదా రామారావు గారు ఆ రోజు మంచి పని చేశారు మండలాలు తెచ్చారంటే బేస్ సమ్మానం చేశారు. కిలో బియ్య 2 రూపాయలు అంటే శుభాషణ పక్కాయి ఇస్తున్నారంటే శుభాషణ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామారావు గారిని మంచి నాయకుడు అని చెప్తారు. ఈరోజు నాకు తెలిసి ఈ తండ్రి కొడుకులు ప్రజల కోసం పుట్టారు. వైఎస్ఆర్ వైద్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క మనుషుల్లో 2 కాలంలో బతికుంది చచ్చిపోయినటువంటి వాళ్ళతో సమానం, చనిపోయి కూడా బతికున్న వాళ్ళతో సమానం. అధినాధరంగా ఆశంతారకంగా సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఈనాడు జగన్ మన వైఎస్ఆర్ గారు మనం చెప్పుకుంటాం. అలాగే ఈయన కూడా ఒక మాట నా తదనంతరం నాన్నగారు ఫోటో పెట్టను నా ఫోటో కూడా ప్రజలు పెట్టుకొని నన్ను గౌరవంగా ప్రేమించే స్థాయి